వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి కూడలి వద్ద సిరి ట్రెండ్స్ వారి ఆధ్వర్యంలో కరోనా చిత్రపటాలు వేయించి ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ద్వారా అవగాహన కల్పించడానికి సిరి ట్రేడర్స్ వారి సహాయంతో ఈరోజు మనం బొమ్మలను గీయించడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరు కూడా ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం ఒక్కరే బైక్ మీద రావాలి. అదేవిధంగా కారు కనుక ఉన్నట్లయితే ఇద్దరికన్నా మించి బొమ్మల రూపంలో వాళ్ళు అవగాహన ఏర్పాటు చేయడానికి చాలా మంచి బొమ్మలు ఏర్పాటు చేసిండ్రు. ఎందుకంటే మనకు వీళ్ళు ఎస్ఐ వాళ్ళు వాళ్ళు పోలీస్ వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము ఈ సందర్భంగా. అయిపోతుంది, మనం ఇళ్లలో ఉండే అలవాటు లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు కావచ్చు, కానీ జీవితకాలం నివారణ తప్ప దాన్ని నియంత్రించుకోవడం తప్ప మందు లేదు కాబట్టి ప్రజలు గ్రహించాలి. మనం కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉండి ఆ రోజు పాండవులు అయితే విజయం ఎట్లా సాధించారో ఆ విధంగా కొద్ది రోజులు మాత్రం మనం ఇంట్లో ఉండి ఈ కరోనా వ్యాధిని అరికట్టేటువంటి అవకాశం మనకుంది. కల్పించడానికి కొన్ని బొమ్మలు వేపిస్తామని చెప్పి కోరిండు. అలాగే మన మల్లి ఆటు మల్లేశం కూడా నావంత సహకారం కూడా చెప్తా అని చెప్పి నిన్న వచ్చి కరోనా వ్యాధి ఈరోజు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నదో మనందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యాధికి ఇంతవరకు మందు లేదు కాబట్టి నివారణ ఒక్కటే మార్గం కాబట్టి ఇంటిలో ఉండడం, అదేవిధంగా మాస్కులు ధరించడం లాంటివి మన జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ అటువంటి విషయాల మీద మన సిరి ట్రేడర్స్ నిర్వలక్ పెయింట్స్ డీలర్ నేను. ఈ సిరి ట్రేడర్స్ తరఫున ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా కొందరు మన చిత్రకారుల సహకారంతో ఈ చిత్రాలు గీయించడం జరిగింది. ఇటువంటి చిత్రాల ద్వారా కూడా కొందరు ప్రజలు కొంతమంది అవగాహన వాళ్ళకు కొద్దిగా అవగాహన వస్తే మాకు ఈ చిత్రాలు గీసినందుకు మాకు సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం అనేది ఈ ప్రోగ్రాము జరగడానికి కృషి చేసినటువంటి సర్పంచ్ గంగసుమతి గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పోలీస్ శాఖ సహకారం మరవలేనిది. కాబట్టి ఈ కరోనా మీద మనం అందరం యుద్ధం చేసి కరోనా జయించాలని కోరుకుంటున్నాం. అంటే ఈ ఆలోచన మీకు ఎవరైనా చెప్పారా సార్? మీ ఆలోచన ప్రకారం చేశారు అది? మేము ఈ పెయింటింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి పెయింటింగ్ ద్వారా మనకు ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము ఆలోచన చేసుకొని ఇటువంటి అవగాహన కార్యక్రమం రూపొందించుకోవడం కరోనా పట్ల మీ యొక్క మా వంతు బాధ్యతగా మనం అందరము ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే మనం దీన్ని నివారించుకోవచ్చు. కాబట్టి మా వంతు బాధ్యతగా ఈ చిత్రాల రూపంలో అవగాహన కల్పించింది. ఇప్పుడు ఎంతమంది దీని కళాకారులు దీన్ని పెయింటింగ్ చేశారు సార్? మనకు ఇక్కడ లోకల్లో మనకు బాలు ఆర్ట్స్, మల్లిక ఆర్ట్స్ ఇక్కడనే ఉన్నాడు. తర్వాత మన తమిళనాడు నుండి కూడా ఒక ఇద్దరు ముగ్గురు చిత్రకారులు, ప్రఖ్యాత చిత్రకారులు దీని గురించి కష్టపడ్డారు. మళ్ళీ తర్వాత బొంబాయి రాజు, మళ్ళీ తర్వాత లోకల్ పెయింటర్స్, పెయింటర్లందరి సహకారంతో మేము ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాం. మహమ్మారి మన దేశం ముందుకు వచ్చింది, దీన్ని ఏ విధంగా అయితే మనం ధరికి చేరకుండా ఉండగలము ఆ విధంగా ప్రజల్లో అవగాహన కొరకు మనం ఈ చిత్రాల రూపంగా నా వంతు కృషితో నేను ఈ చిత్రాల రూపంగా మనకు సిరి ట్రేడర్స్ అని మన ఆది లక్ష్మణ్ గారు మమ్మల్ని కోరాడు. అతని కోరిక ప్రకారం ప్లస్ మళ్ళీ మాకు కూడా ఈ జనం కోసం ఏదో ఒకటి చేయాలంటే మాకు కొంచెం చేయాలని మాకు మా ఇష్టంతో మేము రాత్రి 2-3 వరకు ఈ చిత్రాలు గీయడం జరిగింది. ప్రజల అవగాహన ఈ చిత్రాలు చూసి కూడా
ప్రజలు కొంచెం అవగాహన వస్తారని మేము భావిస్తున్నాము. అదే విధంగా అందరూ కూడా పోలీస్ స్టాఫ్ వాళ్ళకి ఎవరికి కూడా మనం ఇబ్బంది కలిగించకుండా మనం ఎదుర్కోవాలని, పోలీసు వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం నడుచుకోవాలని నేను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పనులను మరియు గ్రామంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను సర్పంచ్ గాండ్ల సుమతి 9వ వార్డులో పనులను ప్రారంభించారు. పైప్లైన్ కరెక్ట్ లేవు ముస్తాబాద్లో, అందుకోసమని దానికోసము మనం పైప్లైన్ కోసము ఒక్కొక్క ఏరియాను చూసుకున్నాము. మొన్న ఇక్కడ మన ఆఫీస్ దగ్గరకు వెళ్ళి అంబేద్కర్ దాకా ఒక లైన్ అవన్నీ తీసుకోవడం జరిగింది. టెంపుల్ దగ్గర, వెంకటేశ్వర టెంపుల్ దగ్గర అక్కడ ఒక ఏరియా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మార్కండేయ టెంపుల్ నుంచి అటు చెల్లపురం వాళ్ళ ఇండ్ల దాకా అక్కడ రెండు ఒక ట్యాంక్ నుంచి అవన్నీ తవ్విపించినాము. అవి పైపు లేసినట్టు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని మిషన్ భగీరథ పైపులు లేవు కాబట్టి దీన్ని కూడా మన గ్రామ పంచాయతీ నుంచి కంప్లీట్ చేసుకోవడానికి ఈరోజు ఇది మొదలుపెట్టినాము. ఇక్కడ అన్ని ఏరియాలన్నీ మన రోడ్డు వెడల్పప్పుడు అన్ని కనెక్షన్లు అన్నీ కట్ అయిపోయినాయి. దానికి కానీ ఇప్పుడు ఈ సంధి నుంచి మొదలు స్టార్ట్ చేసినాము. 9వ వార్డులో ఈ సంధి నుంచి మొత్తం కనెక్షన్లు బజార్కున్న లైన్కు కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికి నీళ్ళు అందియాలనే ఉద్దేశం కొద్ది స్టార్ట్ చేసినాము. దీన్ని మీరు మా పాలక వర్గం కానీ ఎవరు కానీ అనేది భావించకుండా ఏంటంటే పని కావాలనే చూసుకున్నాము. అందరం కలిసి అందరు సహకరించి పని కావాలని చూసుకునేది నా ఉద్దేశము. దీన్ని ఏదన్నా ఉంటే మనం కూడా ఇంకేందన్నున్నా ఇవాళ అన్నది రేపన్నా రేపన్నది ఎల్లుండన్న కంప్లీట్గా ఇది చేసుకుందామనే ఉద్దేశం కొద్ది మాట్లాడుతున్నాము. మేడం, ఇప్పుడు మన మెషీన్కి మిషన్ భగీరథ పనులు అనేటివి కొన్ని ఇంకా కొన్ని మీరు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు, వాటిని సుద్ధ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలుగుతారా? అయితే మిషన్ భగీరథ అనేది వాళ్ళు పైప్ లైన్లు ఇచ్చినామంటున్నారు. అవి పాత బాడి అప్పుడు ఎక్కడేసినారో పైపులు ఏం చేసినారో అవి ఒక్కటి కూడా మాకు జాడ దొరకడం లేదు. మొన్న ఒక 7 కిలోమీటర్లు మాత్రం ఇచ్చిండ్రు. దాన్ని మాత్రం ఈ ఏరియా ఒకటి, ఇక పెద్దమ్మలోల ఏరియా, మంగళగడ్డ ఏరియా అవి సరిపోయినాయి. అక్కడ మందం మాత్రమే మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. వేరే ఏరియాలల్లో ఆ ట్యాంకి నుంచి పాత పైప్ లైన్లకి కలిపి సప్లై చేస్తున్నాం. తప్పితే ఇప్పుడు మిషన్ భగీరథ పైపులు అయితే లేవు. మే గ్రామ పంచాయతీ నుంచే కొని వేసుకోవాలని చెప్పారు. వాళ్ళను డీ కానీ ఏని కానీ ఇవ్వాలని అడిగినా కానీ మేము మీరు గ్రామ పంచాయతీ నుంచే సెట్ చేసి వేసుకోవాలని చెప్తున్నారు. మేము అదేవిధంగా మా ప్రజలకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశం కొద్దే మా బాడీతోటి పాలకవర్గం తీర్మానం చేసుకున్నాము. ఏమంటే ఎక్కడెక్కడ ఏరియాల వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ కరెక్ట్ పైప్ లైన్ను కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము సాధ్యమైనంత మట్టుకు ఈ ఎండాకాలంలో చేసేది ఉండే, కాకపోతే కరోనా వచ్చుట్ల దీని కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. ఇప్పుడు మేము మార్చి ఫస్ట్ నుంచే మొదలు పెడదామని అనుకున్నాము. ఈ లోపలనే కరోనా వచ్చింది కాబట్టి ఇబ్బంది అయింది. కొంత ప్రజలకు కూడా వాటర్తో కొంచెం ఇబ్బంది అయినట్టు. ఒకటి మేడం, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఇంటికి
ప్రతి మహిళ సుతా బిందే పట్టుకొని బయటికి రావద్దనేటువంటి ప్రభుత్వం ఒక పాలసీ. దాని ప్రకారంగా ఇంటింటికి నల్ల మిషన్ బగరేత నీళ్ళు వేయాలనే ఆలోచన ఉన్నది. ఇప్పుడు కొన్ని ఏం చెప్తున్నారంటే పాత వాటికి కనెక్షన్ కలుపుతామంటున్నారు, మరి అదే విధంగా కలుపుతారా లేకపోతే మిషన్ బగర సపరేట్ లైన్ వేయగలుగుతారా? అయితే మన పైనుంచి ఆదేశాలు కూడా అట్లనే ఉన్నాయి. ఏమనంటే పాత పైపు కరెక్ట్ ఉంటే దానికి కలిపి కనెక్షన్ ఇవ్వండి, నీళ్లు అయ్యేటట్టు మాత్రం చేయండి ఉన్నది పైనుంచి ఆదేశాలు కూడా. మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానీ కరెక్టర్ ఆదేశం కూడా అట్లనే ఉంది. మొత్తం పైప్ లైన్ దగ్గర పైప్ లైన్ కొత్తగా వేయండి, ఉన్న దగ్గర అదే కనెక్షన్ పాత పైప్కి వేయబడి అని ఉన్నది కూడా. అయితే దాదాపు అట్లా అనుకున్నట్టుంటే మన ముసాబాలో ఇప్పుడు 7 కిలోమీటర్లు ఎంత వేసినని మీరు చెప్తున్నారు మేడం, అది దాదాపు అంత పైప్ లైన్ లేకుండా అయితే మన గ్రామంలో ఎక్కడ లేదు. అయితే సిసి రోడ్ల కింద పడేసిండ్రు, అది కరెక్ట్ అయిన పైప్ లైన్ మాకు దాన్ని మ్యాప్ అనేది మా దగ్గర లేదు కాబట్టి మాకు సరిగ్గా దొరకలేదు. మ్యాప్ ఉన్నట్టు అయితే ఇక్కడ ఉంది పైప్ అనేది, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం అక్కడ లెంకడమే దాన్ని ఏడు అట్లా లేదు. ఫ్యామిలీ కూడా అటు సైడ్ లాస్ట్ లైన్లలో మొత్తమే పైపులు లేవు, అక్కడ వేసడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. పైపులు కూడా మాట్లాడి పెట్టిన, ఇది ఒక్కొక్కటి ఏరియా కంప్లీట్ చేసుకుంటా మొత్తం ఏరియా కూడా కంప్లీట్ సందర్భంగా తెలుసుకుంటున్నాం. మా పాలకవర్గం కూడా అసంపూర్తిగా ఉన్న మిషన్ బహిరంగ పైప్ లైన్ కనెక్షన్ను పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్ల నీరు ఇవ్వాలనే సదుద్దేశంతో నిన్న గ్రామ పంచాయతీ తీర్మానం చేసినందుకు సర్పంచ్ గారికి అలాగే వార్డు సభ్యులకు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే మనం ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలనే ఆశయంతో మనం ఇది ప్రారంభించామో ప్రతి ఇంటికి కూడా నల్ల నీరు ఇచ్చే విధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. దయచేసి ఎక్కడైనా కూడా నీరు లాక ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పైప్ లైన్ వేసి నల్ల నీరు ఇచ్చే విధంగా కృషి చేస్తాము. ఒక 2-3 రోజులు అటు ఇటు ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి, ఈవో గారికి, వార్డు సభ్యులకి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో వలస వచ్చిన కూలీలకు బ్రతుకు బ్రతికించు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కోలిపాక హేమంత్ సాహితి సహకారంతో ఎన్జిఓ కాలనీలో నిరుపేద కుటుంబాలకు బియ్యం కూరగాయలను అందజేశారు. రాష్ట మీడియా అకాడమీ టీయుడబ్ల్యూజే రాష్ట అధ్యక్షులు అల్లం నారాయణ సూచనల మేరకు తుంగతుర్తి మండల కేంద్రంలోని కరోనా సమయంలో తమ వంతుగా నిత్యావసర వస్తువులను సీఎం పిఆర్ఓ రమేష్ హజారే జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపించేశారు. చంద్రశేఖరరావు గారి పిఆర్ఓ అన్న హజారి రమేష్ గారు, మన పత్రికా విలేకరులు సోదరులు లాక్డౌన్ కాచి పత్రికలు సేకరించడంలో ఊరూరు తిరుగుతూ కష్టపడుతూ చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని గుర్తించి పత్రికా సోదరులకు ఈరోజు కిరాణా సామాన్లు వారికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎండ శత్రువుతో యుద్ధం చేస్తున్నది మానవ జాతి, ఇటువంటి కీలక పరిస్థితులలో అత్యవసర సేవలు అందించేటువంటి వైద్యులు అదేవిధంగా పోలీసులతో పాటుగా
సాహసోపతమైన కార్యక్రమమే. ఒక జర్నలిస్టుగా, ఒక యూనియన్ రాజునిగా, ఉపాధ్యక్షునిగా, అదే సమయంలో సీఎం కేసీఆర్ గారి మరి డిఆర్ఓగా, ప్రజా సంబంధాల అధికారిగా ఈ ఘటన మీద కూడా వాస్తవంగా నాకు కొంత బాధ్యత ఉంది. మరి మన మిత్రులతో ఆ కష్టకాలంలో కూడా పంచుకోవాలనే చిన్న భక్తిగా నా వంతుగా ఎదురు చేస్తున్నాను. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మనసున్న మనసులందరూ బయటికి రావాల్సిన సందర్భం. మానవత్వాన్ని గుర్తించుకొని నూటి వారికి సహకరించాల్సిన సందర్భం. ఈ కోణంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడైన అల్లం నారాయణ గారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలోని బైక్ పై వెళ్తూ రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులకు స్వీయ నియంత్రణ పాటించాలని పగటి వేషధారులు అవగాహన కల్పించారు. మీరు ఎవరు బయట తిరిగినా తీసుకుపోతాను యమలోకము. ఇంట్లో ఉండాలి, మాస్కులు వేయాలి, బజారు పండి ఎవరైనా తిరిగినా కానీ తీసుకొని పోతా. అందరూ ఇంట్లోనే ఉండాలి. నా పేరు కరుణ. చంపుతాను. తీసుకుపోదాం. బయట నన్ను మాత్రం మరవకండి. ఇండ్లనే ఉండుండ్రి. వస్తున్నా చైనా.